హాయ్ ఫ్రెండ్స్, సోమచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియో బాసర దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రానికి మేము నా కజిన్తో కలిసి చూడటానికి వెళ్ళాము. అక్కడ నేను చూసిన విశేషాలని మీతో పంచుకుంటాను. మేము ముందుగా ఒక రేగు చెట్టు, ఇప్పుడు కాసిన రేగు చెట్టును చూసాము. అది పూర్తిగా కాయతో ఉంది, కాయలు తినడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే మన రేగు పళ్ళు భోగికి వస్తాయి, కానీ మనం ఇప్పుడు ఇక్కడ పండు రెడీగా చూస్తున్నాము. ఇది బహుశా అడవి రేగు అయి ఉండొచ్చు, గుజ్జు కొంచెం తక్కువగా ఉంది. కానీ ఇలాంటి వాటిలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్, ఔషధ గుణాలు ఉంటాయి. కొన్ని విత్తనాలు కూడా నేను కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. ఈ మా కజిన్తో కలిసి నేను 3 రోజులు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించటం కాకుండా ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎక్కువ పరిశీలించాము అని చెప్పుకోవచ్చు. నాగరిక ప్రపంచం నుంచి దూరంగా, ప్లాస్టిక్ నవ్వుల నుంచి దూరంగా ఈ పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయాము. రోజుకు 10 కిలోమీటర్లు తిరిగాము. ఈ నెమలిని చూడండి, ప్రకృతిలో స్వేచ్ఛగా తనంతట తాను విహరిస్తుంది. ఈ వీడియోలో పక్షులు, జంతువులు అన్నీ కలిసి 30 రకాలకు పైగా ఈ వీడియోలో చూపించటం జరిగింది. మనం సోమచ్ గార్డెనింగ్లో ఎంబ్లంలో ఇన్స్పైర్డ్ బై సింబయాసిస్ అని ఉంటుంది. సృష్టిలో 2 జీవులు ఒకదానికొకటి సహకరించుకుంటూ 2 లబ్ధి పొందటాన్ని సింబయాసిస్ అంటారు. ఈ రిలేషన్షిప్లో ఆవు యొక్క పారాసైట్స్ని, అంటే గోమారులు, ఈగలు మొదలైన వాటిని కొంగలు తింటాయి. ఆవు ప్రశాంతంగా మేత మేస్తుంది. ఆవు కదిలినప్పుడు గడ్డిలో ఉన్న పురుగుల్ని కూడా కొంగలు తింటాయి. ప్రకృతి ఒడిలో ఇలాంటివి చూసినప్పుడు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఈ వీడియోలో బ్లాక్ బక్స్, అంటే లేళ్ళు మనం చూస్తున్నాము. ఇవి పంట పొలాల్లో ఒక పక్కన నాగలతో, ఎద్దులతో రైతులు పొలాలను దున్నుతున్నారు, పంట పొలాల్లో విహరిస్తున్నాయి. అంటే పాపం వాటి ఆవాసాలని మనుషులు ఆక్రమించటము, వాటికి సరైన తిండి లేకపోవటము ఇక్కడ జరిగి ఉండొచ్చు. అందుకే అవన్నీ మా స్నేహితుడి యొక్క వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న పొలాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక అడవిలో మనం ఉన్నాము అనేది అనిపించింది. ఇక్కడ చూస్తున్న ఈ ఎర్ర పురుగు, దీన్ని ఆరుద్ర పురుగు అంటారు. సాంప్రదాయ వ్యవసాయం అంతా పంచాంగంలో కార్తీలను బట్టి సాగుతుంది. ఆరుద్రలో అడ్డెడు చల్లితే పుట్టెడు పండుతాయని మా చిన్నప్పుడు నేను చదువుకున్నాం. ఇప్పుడు కాన్వెంట్ జనరేషన్కి అడ్డడంటే ఏంటో, పుట్టడంటే ఏంటో ఏమీ తెలియదు. వ్యవసాయం మొదలు పెట్టడానికి ఆరుద్ర కార్తి అనుకూలమైంది. ఈ కార్తిలో మాత్రమే ఈ పురుగు కనబడుతుంది, అందుకే ఆరుద్ర పురుగు అంటారు. ఇది ముఖమల క్లాత్లా ఉంటుంది, ఎర్రగా బొద్దుగా చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో రెడ్ ఎల్వెట్ మైట్స్ లేదా రెయిన్ బగ్స్ అంటారు. సైంటిఫిక్ నేమ్ నేను కింద రాశాను. ఇవి పంటలకు ఎలాంటి హాని చేయవు. రైతులు వీటిని శుభసూచకంగా భావిస్తారు, వరుణ దేవుడు ప్రతిరూపంగా భావిస్తారు. ఆరుద్ర పురుగులు కనిపిస్తే ఆ సంవత్సరం అంతా వర్షాలు బాగా కురుస్తాయని రైతులు సంతోషిస్తారు. దురదృష్టం ఏంటంటే ఈ పురుగులు పొలాల్లో వాడే పురుగు మందుల వల్ల అంతరించి పోయే దశకు చేరుకున్నాయని చెప్తున్నారు. ఈ పెయిడ్ కుకో వర్ష ఋతువుకు ఆరంభ సూచకంగా ఈ పెయిడ్ కుకోస్ వస్తాయి. ఇవి వర్షం నీళ్లను మాత్రమే తాగుతాయట, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే నీటిని తాగవట. అందువల్ల ఇవి వస్తే వర్షం వస్తుందని గట్టి నమ్మకం. వీటికి బాగా దాహం వేస్తే వర్షం కురిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తాయని సంస్కృతంలో పద్యాలు కూడా ఉన్నాయి. వీటిని సంస్కృతంలో చేతక పక్షులు అంటారు. ఇదే విషయాన్ని రోబోట్ 2 సినిమాలో కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో సైంటిఫిక్గా ఈ పక్షి మీద చాలా పరిశోధనలు జరిగాయి. ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
రిమోట్ సెన్సింగ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు అందరూ కలిసి క్లైమేట్ చేంజ్ మరియు వర్షపాతంతో ఈ పక్షి వలసకున్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వారి పరిశోధన యొక్క ఫలితం ఏమిటంటే ఈ పక్షి వచ్చిన తర్వాత వర్షాలు కురుస్తాయనేది నిజమేనని, వాస్తవమేనని, ఆఫ్రికా నుంచి ఇండియాకు ఋతుపవనాల యొక్క గాలి అనుకూలతను వాడుకుని ఈ పక్షి వలస వస్తుందని చెప్పారు. పక్షులు జంతువులు అన్నీ కలిపి 30 రకాలు పైగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఫుడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇవి మూడు విడదీలేనివి. ఎన్విరాన్మెంట్ బాగుంటే అక్కడే ఆగ్రో క్లైమేటిక్ రీజన్ బట్టి అగ్రికల్చర్ ఏం పండించాలనేది మనం నిర్ణయించుకుంటాము. దాన్ని బట్టే మన ఆహారము, మన ఆహార సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఏర్పడతాయి. పశువులు లేకపోతేనే వ్యవసాయం జీవం లేనిదని చెప్పుకుంటాం. అలాంటిది ఎన్విరాన్మెంటే బాగోకపోతే ఇంకా దాని పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కాపర్ స్మిత్ బార్బెట్ అనే ఈ పిట్టను మీరు చూస్తున్నారు. ఈ కాపర్ స్మిత్ బార్బెట్ తినే పళ్ళను తడపళ్ళు అని స్థానికులు చెప్పారు. ఈ పళ్ళలో 3 రకాలు ఉంటాయని చెప్పారు. ఈ పళ్ళను మేము కూడా తిని చూసాము. పక్షులు, కోతులు తినే పళ్ళను వేటినైనా మనం కూడా తినవచ్చు. ఆ పళ్ళలో ఏమైనా విష పదార్థాలు ఉంటే అవి తినవు. వాటికి ఆ సెన్స్ జన్మతః వస్తుంది. ఈ పళ్ళకు గింజ పెద్దగా ఉండి ఎక్కువగా గుజ్జులేదు. వగరు తీపి కలిపిన రుచితో సుమారుగా తేనెలా ఉంది. ప్రకృతి సిద్ధంగా పండిన ఇలాంటి పండ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. వీటిని పొలాల గట్ల వెంట మనం కూడా పెంచుకోవచ్చు. ఈ విత్తనాలు సేకరించి నేను తీసుకొచ్చాను. అలాగే జనవరిలో నేను కొల్లేరు వెట్లాండ్ బర్డ్స్ గురించి చెప్పాను. ఇప్పుడు డ్రైల్యాండ్ బర్డ్స్ గురించి చెప్తున్నాను. ఈ ఫోటోలు మేము ఎక్కువ సమయం కేటాయించి క్వాలిటీగా తీయలేదు. అప్పటికప్పుడు దొరికింది తీసేసాము. దీన్ని ఒక ఐడెంటిఫికేషన్గా ఇవి బాగుంటాయి. కొంచెం క్వాలిటీ తగ్గి ఉండొచ్చు. కొన్ని రకాల పెట్టలు ఇందులో అంతరించిపోయే జాతికి చెందుతున్నాయి. ఈ శాండ్ గ్రూజ్ అనేది తెలంగాణ నుంచి దీని ఫోటోలు పెట్టిన వాళ్ళు చాలా తక్కువ. ఈ శాండ్ గ్రూజ్ అనేది తెలంగాణ నుంచి చాలా తక్కువ ఫోటోలు నెట్లో, ఇంటర్నెట్లో ఉన్నాయి. మనకి ఇది దొరకడం ఒక అదృష్టం. అది వాలిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, అసలు కనిపించదు. ఈ గ్రే హార్న్ బిల్ అనేది, దానికి హార్న్ ఉంటుంది, అందుకని హార్న్ బిల్ అంటారు. చాలా రోజులుగా దీన్ని నేను ఫోటో తీద్దామని ఎదురు చూస్తున్నాను. ఈ ట్రిప్లో ఆ కోరిక నెరవేరింది. హార్న్ బిల్ యొక్క మెయిన్ ఫీడ్ వైల్డ్ పిగ్స్, తెలుగులో అత్తిపళ్ళు అంటారు, మరిచెట్టు పళ్ళు కూడా తింటాయి. మేము ఒక వైల్డ్ పిగ్ చెట్టు దగ్గర దూరం నుంచి ఎదురు చూసాము. హార్న్ బిల్ వచ్చింది. అది వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళను రుచి చూసాం. మనం మార్కెట్లో తినే పిగ్స్కి వాటికి పెద్ద తేడా లేదు. తీయదనం కొంచెం తగ్గింది అంతే, కానీ చాలా జ్యూసీగా ఉన్నాయి. ఈ చెట్లను కూడా మనం పొలాల్లో గట్ల వెంట పెంచుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి వాటిని పక్షులే వాటి రెట్టల ద్వారా విత్తనాలను వెదజల్లుతాయి. కానీ మనిషి చేసే విధ్వంసం వల్ల ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. పక్షి వల్ల చెట్లు, చెట్ల వల్ల పక్షులు, జంతువులు, బ్యాక్టీరియా, సమస్త జీవకోటి సింబయాసిస్గా మనుగడ సాగిస్తాయి. కాబట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. అంతేకాకుండా ఇలాంటి పక్షుల గోళ్ళ కోసం పెద్ద చెట్ల తొర్రలను ఎంచుకుంటాయి. చిన్న చిన్న మొక్కలు, పార్కులు ఎన్ని పెంచినా పెద్ద చెట్ల ఉపయోగాలను భర్తీ చేయలేవు. ఈ వీడియో నాతో పాటు
మీరు కూడా ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను. ఒక 3 రోజులు మాకు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఆ వ్యవసాయ క్షేత్రం చుట్టూ అడవిలో చక్కగా మేము కూడా ఒక స్వేచ్ఛాజీవుల్లా తిరిగాము. మీరు మొక్కల్ని పెంచి ఆ పంటని ఎంజాయ్ చేసేదాకా నేను మిమ్మల్ని ప్రవోక్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.